అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోమవారము 8వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరం. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు థ్యాంక్స్ అన్న. చాలామంది సూపర్ వావు నైస్ ఇల్లు పెడుతుంటారు వాళ్ళందరికీ, అలాగే కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా, అంటే రేట్ల వివరాలు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు కాబట్టి. మనకి వన్ డే బ్యాక్ అంటే నార్పల్లో సుబ్బారెడ్డి అనే తన 41,000 తమ్మారని కామెంట్ పెట్టాడు. అది నిజమే అయ్యుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఆ రేట్ అనేది నడుస్తుంది. డబుల్ సూట్ కింద, డబుల్ సూట్ అంటే 1 టన్నుకు 200 కేజీలు అన్నమాట. మార్కెట్లో అయితే సూట్ ఉండదు, కేవలం 20 కేజీలు తీసుకుంటారు టన్నుకి. అవి ఏమంటే వేస్టేజ్ కింద అనమాట. ఈరోజు అనంతపురం మార్కెట్కి 820 టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది. ఇంకా స్టార్టింగ్ రేట్ వచ్చేసి 26,000తో స్టార్ట్ అయింది. ఇక మీడియం అంటే మధ్యలో ఎక్కువ శాతం 27-28 ఆ మధ్యలో ఎక్కువ కాయలు అయితే అమ్ముడుపోయాయి. ఇక టాప్ రేట్ వచ్చేసి 32,000 అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో. ఇంకంతకన్నా ఎక్కువ ఏం పోలేదు. 35,000 రూపాయలు కూడా అనంతపురం మార్కెట్లో రేట్ అనేది పోవడం అయితే జరిగిందని అంటున్నారు. అది నిజమా అబద్ధమా అంటే కొద్దిగా నాకుగానే డౌటే. ఎందుకంటే ఒకవేళ వేసినా కూడా బహుశా 4 టన్నులు 5 టన్నులు ఇలా టాప్ రేట్ అయితే వేసిండొచ్చు ఏదన్నా ఒక మండీలో. 32,000 అయితే పక్కాగా పోయినాయి మనకు తెలుసు కాబట్టి. అదే ఇక పులివెందుల్లో కూడా 28,000 నుంచి లీస్ట్ అంటే తక్కువ రేటు 40,000 వరకు టాప్ రేట్ అనేది వేశారంటున్నారు. అయితే బహుశా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ మార్కెట్కే బిక్కిపోతే మేలేమో, ఎందుకంటే అక్కడ బాగా రేటు పోతున్నట్టున్నాయి కాయలు. 35-36 ఎక్కువగా రేటు వేశారని అంటున్నారు. మీరు పులివెందుల ఏరియాలో వాళ్ళైతే అక్కడే బిక్కుపోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.